ఈ రోజు మనం ఈ వీడియోలో ఆగస్టు మంత్ కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు జరిగిన అన్ని కరెంట్ అఫైర్స్ దాదాపుగా త్రీ హండ్రెడ్ ప్లస్ బిడ్స్ అయితే ఉన్నాయండి వీడియోను స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూడండి ఈ మంత్ నేను ఫ్రీ పీడిఎఫ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నానండి వీడియో ఒక డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది అక్కడ నుంచి ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు మీరు ఒక్క రూపాయి కూడా మాకు పే చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ లింక్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ యొక్క ఫైల్ డౌన్లోడ్ అయితే అవుతుంది అక్కడ నుంచి డౌన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈసారి మాత్రం ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఉందండి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకునే ప్రతి ఒక్కరు నా యొక్క రిక్వెస్ట్ తప్పనిసరిగా ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను మరి ఏమి లేదండి మీరు ఏదైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏదైనా బస్ సెంటర్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే రైల్వే స్టేషన్లో ఏదైనా ట్రాఫిక్ సిగ్నల్స్లో ఉన్నప్పుడు అక్కడ కొంతమంది బెగ్గర్స్ అయితే వస్తుంటారు లేదా మీరు ఇంట్లో కూర్చున్నప్పుడు ఎవరైనా మీ ఇంటికి ఎవరైనా బెగ్గర్స్ వచ్చినప్పుడు అలాంటి వాళ్ళు మీకు కనబడినప్పుడు ఎంతో కొంత మీకు మనసు తోచినంత ఎంతో కొంత వాళ్ళకి డొనేట్ చేయండి ఫైవ్ రూపీస్ కానీ టెన్ రూపీస్ కానీ ఎంతో కొంత మీకు మనసుకు ఎంత ఇవ్వాలి అనిపించింది అనుకుంటే అంత డొనేట్ అయితే చేయండి ఎందుకంటే ఇలాంటి మ్యాగ్జైన్స్ మీరు బయట మార్కెట్లో కొనుగోలు చేసుకోవాలన్నా ప్రతి మంత్కి సంబంధించి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు ప్రతి మంత్కి మీరు ఛార్జ్ అయితే పే చేయాల్సి వస్తుంది నేను ఫ్రీగా అయితే మీకు డొనేట్ అయితే చేస్తున్నాను ఇటువంటి దీంట్లో ఒక పైసా కూడా నేను తీసుకోను కాకపోతే ఈసారి నుంచి నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏం లేదు ఎంతో కొంత మీకు మనసుకు నచ్చినది ఎంతో మీకు బెగ్గర్స్ కనిపడినప్పుడు వాళ్ళకి ఒక రూపాయి కానీ రెండు రూపాయలు కానీ ఐదు రూపాయలు కానీ ఇలా ఎంతో కొంత వాళ్ళకి డొనేట్ అయితే చేయండి కంపల్సరీ మీరు పాటిస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక యూస్ఫుల్గా ఉండే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ఎవరైతే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన యొక్క ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది తప్పనిసరిగా ఎవరైనా ఫాలో అవ్వని ఎవరైతే తప్పనిసరిగా ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేయండి ఆగస్టు రెండవ తారీఖు నుంచి పదిహేను వరకు సోషల్ మీడియా అకౌంట్స్లో త్రివర్ణ పథకాన్ని ప్రొఫైల్ పిక్గా పెట్టుకోవాలని ఎవరు పిలుపునిచ్చారు ఆగస్టు రెండు నుంచి పదిహేను వరకు సోషల్ మీడియా అకౌంట్స్లో త్రివర్ణ పథకాన్ని ప్రొఫైల్ పిక్గా పెట్టుకోవాలని ఎవరు పిలుపునిచ్చారు ప్రధానమంత్రి మోదీ కామన్వెల్త్ గేమ్స్ రెండు వేల ఇరవై రెండులో భారతదేశంకు రెండవ గోల్డ్ మెడల్ను సాధించిన భారత ఆటగాడు ఎవరు జెరెమీ లాల్ లుంగా కామన్వెల్త్ గేమ్స్ రెండు వేల ఇరవై రెండులో అరవై ఒక కేజీల విభాగంలో భారత్ కాంస్య పథకాన్ని సాధించినది గురురాజా పూజారి కామన్వెల్త్ గేమ్స్ రెండు వేల ఇరవై రెండులో మహిళల నలభై తొమ్మిది కేజీల విభాగంలో స్వర్ణ పథకాన్ని సాధించిన భారత వెయిట్ లిఫ్టర్ ఎవరు మీరాభాయ్ చాను బాలికలు తయారు చేసిన ఏ అంతరిక్ష ప్రయోగాన్ని అంతరిక్షంలో ప్రయోగించేందుకు ఇస్రో ఏర్పాటు చేసింది ఆజాదీసాద్ కాకపోతే ఈ యొక్క ప్రయోగం విఫలమైతే అయింది కామన్వెల్త్ గేమ్స్తో భారత్కు మూడవ స్వర్ణ పథకాన్ని అందించిన భారత ఆడగారు అచింత శైలి కార్గిల్ పాయింట్ ఫైవ్ వన్ ఫోర్ జీరో పేరును ఏ కొత్త పేరుగా సూచించారు కార్గిల్ పాయింట్ ఫైవ్ వన్ ఫోర్ జీరో పేరును ఏ కొత్త పేరుగా సూచించారు గన్హిల్ అనే పేరు పెట్టడం జరిగింది భారత ప్రతిష్టాత్మకగా ప్రయోగించిన ఆస్ట్రోసాట్ ఉపగ్రహం ఖగోళంలో కీలక అంశాన్ని వెలుగు తెచ్చింది భూమికి ఒకటి పాయింట్ ఐదు నుంచి మూడు పాయింట్ తొమ్మిది బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలోని ఒక మరుగుజ్జు గెలాక్సీలో కొత్తగా ఏర్పడుతున్నట్టు ఒక ప్రాంతానికి గుర్తించింది హంగేరీ గ్రాండ్ ఫ్రీ టైటిల్ను ఎవరు కైవసం చేసుకున్నారు వెరస్టాపెన్ దిగ్విజయ్ సింగ్ స్మారక షూటింగ్ చాంపియన్షిప్లో పసిరి పథకాన్ని కైవసం చేసుకున్న ఆటగాడు ఎవరు మీరజ్ అహ్మద్ ఖాన్ విచ్ నేషన్ హ్యాస్ బీన్ స్ట్రైపడ్ ఆఫ్ ది ఐసీసీ మెంబర్షిప్ రష్యా బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్ ఏ పేరుతో క్రెడిట్ కార్డ్ సర్వీసింగ్ మొబైల్ అప్లికేషన్ ప్రారంభించింది బాబ్ కార్డ్ ద లైట్ వీ క్యారీ అవర్ కమింగ్ అన్క్రిడియన్ టైమ్స్ అనే పుస్తక రచిత ఎవరు అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా స్వామి వివేకానంద యువశక్తి యోజనను ఎక్కడ ప్రారంభించబడింది కర్ణాటక విచ్ స్టేట్ హెల్డ్ ది మోస్ట్ నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఆఫ్ ది స్టేట్ అసెంబ్లీ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ కేరళ పీచీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ వేర్ న్యూ డామ్సెల్వీ స్పైసెస్ వాస్ పోర్టెడ్ ఇన్ ది విచ్ స్టేట్ త్రిశూర కేరళ ట్రాన్వేర్ కోర్ నేచర్ హిస్టరీ సొసైటీకి చెందిన కీటక శాస్త్రవేత్తలు ఇటీవల త్రిశూర్లోని పీచీ వన్యప్రాణుల పశ్చిమ కనుమలోని అనమలే రీడ్ టైల్ జాతులను గుర్తించారు ప్రపంచ అండర్ సెవెంటీన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకాన్ని గెలిచిన తెలంగాణ ఆటగాడు ఎవరు నిఖల్ యాదవ్ బర్మింగ్ హోమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో అత్యంత విజయవంతంగా అవతరించిన అథ్లెట్ ఎవరు ఎమామె కియాన్ మహిళల యూరో ఫుట్బాల్ టోర్నీలో విజేతగా నిలిచిన దేశమేది ఇంగ్లాండ్ కామన్వెల్త్ క్రీడలలో భారత వెయిట్ లిఫ్టర్ హర్జింత్ కౌర్ మహిళల డెబ్బై ఒక కేజీల విభాగంలో కాంస్య పథకాన్ని సాధించింది దేశంలో ఐదు వేల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఈవీ సొల్యూషన్ కంపెనీ ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది బైక్ ఓ ఈట్ రైల్ స్టేషన్గా ఏ రైల్వే స్టేషన్కు గుర్తింపు లభించింది విశాఖ రైల్వే స్టేషన్ ఆగస్టు నాలుగున ప్రపంచంలోనే అతిపెద్ద తెరంగాను తయారు చేసేందుకు భారతదేశంలో ఏ రాష్ట్రం ప్లాన్ చేసింది ఢిల్లీ చిన్న ఎగుమతిదారులకు మద్దతు ఇవ్వడానికి మెరుగ మెరుగైన ఎగుమతి క్రెడిట్ రిస్క్ ఇన్షూరెన్స్ను అందించడానికి ఏ సంస్థ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది ఈసీజీసీ దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ ట్యాక్సీ సేవను ప్రారంభించబోతుంది కేరళ దేశవ్యాప్తంగా ఏ కార్యాచరణను ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్రీయ ఖనిజ పురస్కారం ఏర్పాటు చేసింది మైనింగ్ ఐటీ ఉద్యోగాల కల్పనలో దేశంలోని అగ్రస్థానంలో నిలిచిన ఏది హైదరాబాద్ తైవాన్ పర్యటనకు వెళ్ళిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ ఎవరు నాన్సీ పెలోసీ భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ వికాస్ ఠాగూర్ కామన్వెల్త్ గేమ్స్తో హ్యాట్రిక్ నమోదు చేశాడు ఇప్పటికీ ఇతను స్వర్ణం కాస్త రద్దన పథకాలు కూడా సాధించాడు ఐసీసీ మహిళల టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించిన భారత బ్యాటర్స్ ఎవరు ఐసీసీ మహిళల టీ ట్వంటీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో కెరీర్ అత్యుత్తమ ర్యాంకు సాధించిన భారత బ్యాటర్ స్మృతి మందన ఎయిర్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్స్కు శిక్షణ ఇచ్చేందుకు జిఎంఆర్ సంస్థతో ఒప్పందం చేసుకున్న సంస్థ ఇది ఎయిర్ బస్ ఇటీవల ముస్లిం మహిళల హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు ఆగస్టు ఒకటి లాక్డౌన్ లిరిక్స్ అనే పుస్తకాన్ని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి విడుదల చేశారు ఒడిశా విచ్ ఇండియన్ సిటీ డైడ్ గూగుల్ రిలీజ్ ఈఐ డేటా ఏ బ్యాంక్ దుకాణార్ ఓవర్డాడ్ స్కీమ్ను ప్రారంభించింది ఈ బ్యాంక్ దుకాణార్ ఓవర్ డాఫ్ట్ స్కీమ్ను ప్రారంభించింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోకమాన్య తిలక్ జాతీయ అవార్డుతో ఎవరు సత్కరించారు వాలాను భారత ఎయిర్ ఫోర్స్ పిచ్ బ్లాక్ అనే ఎక్సర్సైజ్లో పాల్గొంటుంది అయితే ఈ విన్యాసాలు ఏ దేశం నిర్వహిస్తుంది భారత ఎయిర్ ఫోర్స్ పిచ్ బ్లాక్ అనే ఎక్సర్సైజ్లో పాల్గొంది అయితే ఈ యొక్క విన్యాసాలు ఏ దేశం నిర్వహించింది ఆస్ట్రేలియా దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సె సెంటర్ను ఎక్కడ ప్రారంభించారు దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించారు హైదరాబాద్ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ జాబితాలో తొలిసారిగా స్థానం దక్కించుకున్న భారతీయ భీమా సంస్థ ఏది ఎల్ఐసి మిస్ సౌత్ ఇండియాగా ఎవరు నిలిచారు చరిష్మా కృష్ణ భారత నౌకాదళం ఈ దేశం నుండి రెండు ఎంహెచ్ సిక్స్టీఆర్ మల్టీరోల్ హెలికాప్టర్లను అందుకుంది యునైటెడ్ స్టేట్స్ భారతీయ సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ఏఐ ఫోర్ భారత్లోని నీలకేణి కేంద్రాన్ని ప్రారంభించిన సంస్థ ఇది ఐఐటి మద్రాస్ పామాయిల్ వ్యాపారానికి భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది మలేషియా భారతదేశంలోని ఏ పాఠశాలలో మొదటి టీచింగ్ రోబోట్ను పరిచయం చేసింది హిందూస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఐక్యరాజ్య సమితిలో భారత ప్రథమ మహిళా శ్వాసత ప్రతినిధిగా ఎవరు బాధ్యతలు చేపట్టినారు రుచిరా కంబోజ్ వరల్డ్ అండర్ ట్వంటీ అథ్లెటిక్స్ భారత రిలే జట్టుకి రజతం లభించింది ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్యకాలం ఎంత శాతం కోతకు గురైంది ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్యకాలంలో ఎంత శాతం కోతకు గురైంది ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతం వేగంగా ఛార్జ్ అయ్యే బ్యాటరీని ఏ ఐఐటి పరిశోధకులు అభివృద్ధి చేశారు ఐఐటి ఖరగ్పూర్ దేశంగా అభివృద్ధి చేసిన యాంటీ ట్యాక్ గైడెడ్ మిసైల్ పరీక్షను ఎక్కడ నుంచి విజయవంతంగా పరిష్కరించారు దేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీ ట్యాక్ గైడెడ్ మిసైల్ పరీక్షను ఎక్కడ నుంచి విజయవంతంగా పరిష్కరించారు మహారాష్ట్రలోని అహ్మద్ నగర్లో ఉన్న కెకే రేంజెస్ నుంచి భారత సుప్రీంకోర్టు నూతన సీజీగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు జస్టిస్ లలిత్ ఆర్బీఐ రెపో రేటు తన ఎన్ని బేసిక్ పాయింట్ల వరకు పెంచింది యాభై బేసిక్ పాయింట్స్ ఏ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల కోసం గుడ్లు పాలు అందించే పథకాన్ని ప్రారంభించింది ఏ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల కోసం గుడ్లు పాలు అందించే పథకాన్ని ప్రారంభించింది కేరళ రాష్ట్రం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు సురేష్ పటేల్ కామన్వెల్త్ గేమ్స్ రెండు వేల ఇరవై రెండులో క్లోకామాన్ మహిళ డెబ్బై ఎనిమిది కేజీల జూడో ఈవెంట్లో వెండి పథకాన్ని సాధించింది చంద్రుడిపై అనువైన ప్రదేశాలు గుర్తించడం కోసం దక్షిణ కొరియా ప్రయోగించిన ఆర్బిటర్ ఏది ధనూరి పశ్చిమ బెంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు ఆ రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య ఎంతవరకు చేరింది ముప్పై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు సత్యేంద్ర ప్రకాష్ ఇస్రో ప్రయోగించిన చిన్న ఉపగ్రహ వాహక నౌక ఏది ఎస్ఎస్ఎల్వి అమెరికా అప్పల్స్ కోర్టుస్ జడ్డి జడ్జిగా నియమితులైన భారత సంతతి మహిళ ఎవరు అమెరికా అపిల్స్ కోర్టు జడ్జిగా నియమితులైన భారత సంతతి మహిళ ఎవరు రూపాలి దేశాయ్ అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఫిడే ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన భారత వ్యక్తి ఎవరు విశ్వనాథ్ ఆనంద్ వి ప్రణవ్ డెబ్బై ఐదవ భారత గ్రాండ్ మాస్టర్గా నిలిచాడు ఇతను చెన్నైకి చెందిన పదిహేను ఏళ్ల ఆటగాడు ఇతను లింపిడియస్ చెస్ ఓపెన్లో చివరి గ్రాండ్ మాస్టర్ నార్మను సాధించాడు పదహారు ఏళ్ల తర్వాత భారత మహిళా హాకీ జట్టు ఏ పథకాన్ని లభించింది పదహారు ఏళ్ల తర్వాత భారత మహిళా హాకీ జట్టుకు ఏ పథకం లభించింది కాంస్య పథకం మిస్ ఇండియా యూఎస్ఏగా ఎవరు ఎంపికయ్యారు వాల్వేకర్ మిస్ ఇండియా యుఎస్ఏగా ఆక్సిజెన్ గాన్ వాష్ నిలిచింది మిస్ ఇండియా యుఎస్ఏగా త్రవీణ్ కోర్ న్యూయార్క్ ఎంపికయ్యారు మిస్సెస్ ఇండియా యుఎస్ఏగా ఆక్సిజన్ మిస్ టీన్ ఇండియా యుఎస్ఏగా తన్వి గోవర్ నిలిచారు మరమ్మతుల కోసం భారత్కు చేరిన అమెరికా యుద్ధనొక పేరెమిడి చార్లెస్ డ్రూ ఆసియాలోనే తొలి అతి ఎత్తైన గుడి ఎక్కడ నిర్మిస్తున్నారు హర్యాణలోని క్షేత్రాలో సిఎస్ఐఆర్ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు నల్లతంబి కల్వే సెల్వి కామన్వెల్త్ గేమ్స్ రెండు వేల ఇరవై రెండులో మహిళల జావెన్ త్రోలో పథకం నెగ్గి తొలి భారత ఆర్థడుగా అన్సు రికార్డీ నమోదు చేసింది ఈమె అరవై మీటర్ల జావెన్ త్రో విభాగంలో కాంస్య పథకాన్ని సాధించింది కామన్వెల్త్ గేమ్స్ రెండు వేల ఇరవై రెండులో మహిళల జావెన్ త్రో విభాగంలో పథకం నెగ్గిన తొలి భారత అథ్లెట్గా ఆన్ను రాణి రికార్డు నమోదు చేసింది ఈమె అరవై మీటర్ల జావెన్ త్రో విభాగంలో కాంస్య పథకాన్ని సాధించింది ప్రపంచంలో దంత వైద్యంలో అత్యున్నత పురస్కారం ద హేరీ డబ్ల్యూఎఫ్ డ్రాజెల్ అవార్డు ఎవరికి దక్కింది డాక్టర్ వెంకటరత్నం తలాఖ్ రాతపూర్వకంగా కూడా చెల్లదు అని తీర్పు ఇచ్చిన కోర్టు ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రతిష్టాత్మక గ్లోబల్ ఎనర్జీ ప్రైజ్కు ఎవరు ఎంపికయ్యారు కౌశిక్ రాజశేఖర అతి తక్కువ ధరకే మొబైల్ డేటా లభ్యమయ్యే దేశాల జాబితాలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఐదవ ర్యాంక్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్తో స్వర్ణ పథకాన్ని సాధించిన భారత షెట్లర్ ఎవరు పీవి సింధు ఒక మనిషిని మోసుకుని వెళ్ళే డ్రోన్ను ఏ సంస్థ తయారు చేసింది పూణేలో ఉన్న సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థ దేశంలోనే తొలిసారిగా ఖైదీలకు ఉచిత వైద్య సేవలు అందించిన రాష్ట్రం ఏది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జైలలో మొగుతున్న ఖైదీలకు ఉచిత వైద్య పథకం అంటే ఆరోగ్యశ్రీ పథకం కూడా వాళ్ళకి అమలయ్యే విధంగా ఆ యొక్క అమలు తీరువుగా ఆ యొక్క ద్వారా వాళ్ళకి వైద్య పరీక్షలు చేయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది ఎందుకంటే ఆ యొక్క జైల్లో మరణాలు ఎక్కువ సంభవిస్తున్న దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకుంది ఇది ఫ్రెండ్స్ దాదాపుగా అక్టోబర్ ఇది ఫ్రెండ్స్ దాదాపుగా ఆగస్టు మంత్కి సంబంధించి దాదాపుగా త్రీ హండ్రెడ్ ప్లస్ బిడ్స్ అయితే ఉన్నాయండి అన్ని బిడ్స్ నేను ఇప్పుడు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అయితే హెవీ లాంగ్ అవుతుంది మీరు చూ వినడానికి కూడా చాలా బోరింగ్ అయితే అవుతారు అందుకు నేను ఈ యొక్క దీని యొక్క పీడఫ్ ఫైల్ను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను కావాల్సిన వాడు అక్కడి నుంచి ఈ యొక్క పీడఫ్ ఫైల్ అయితే కంపల్సరీ డౌన్లోడ్ అయితే చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో కనుక యూస్ఫుల్గానే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్జా